మారుతిరావు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది టీవీ 9. మారుతిరావు ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. పాయిజన్ శరీరం అంతా పాకడం వల్ల నీలం రంగు మారింది. గారెలో పాయిజన్ కలుపుకొని తినడం వల్ల చనిపోయినట్లుగా నిర్ధారించారు వైద్యులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇంకా ఏ విషయాలు ఉన్నాయి? మారుతిరావుకి నిన్న పోస్ట్ మార్టం చేసిన తర్వాత డాక్టర్లు కొన్ని అభిప్రాయాలను వెల్లడించారు. దానికి సంబంధించి మారుతిరావు ఒంటిపైన ఎటువంటి గాయాలు లేనట్టుగా డాక్టర్లకు అంటే సైఫాబాద్ పోలీసులకు ఉస్మానియా డాక్టర్లు ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్ లో ఉంది. మారుతిరావు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు. మారుతిరావు శరీరం కలర్ మారడానికి కూడా పాయిజన్ వల్లే జరిగింది. పాయిజన్ గారెలో ఆయన డ్రైవర్ రాజేష్ తో కలిసి ఈ యొక్క ఏవైతే గారెలు తెప్పించుకున్నాడో ఆ గారెల్లో ఈ యొక్క మందు, పురుగుల మందు ఏదైతే ఉందో అది కలుపుకోవడం వల్లనే ఈ కలర్ మారింది. దాంతో పాటుగా ఈ యొక్క పాయిజన్ బాడీ మొత్తం పాకడం వల్లనే ఆర్గాన్స్ అన్ని కూడా ఆగిపోయాయి. కాజ్ ఆఫ్ డెత్ అనేది కూడా పాయిజన్ వల్లే జరిగింది. మారుతిరావు బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా ఆగిపోయి బ్రెయిన్ డెడ్ కార్డియాక్ అరెస్ట్ అయినట్టుగా డాక్టర్లు ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. దాంతో పాటుగా మారుతిరావు ఎటువంటి ఈ యొక్క పాయిజన్ తీసుకున్నాడన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి విస్ట్రా శాంపిల్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఫోరెన్సిక్ డాక్టర్లు సేకరించారు. దాన్ని విస్ట్రా అనాలిసిస్ లో మారుతిరావు ఎటువంటి పాయిజన్ తీసుకున్నాడని తెలుస్తుంది. కానీ ఆయన శరీరం పైన ఎటువంటి గాయాలు లేవు. ఎవరి చేతికి సంబంధించినటువంటి ఏవైతే గుర్తులుంటాయో, ఫింగర్ ప్రింట్స్ అలాంటివి ఏవి కూడా లేవు. కాబట్టి ఇది ఖచ్చితంగా సూసైడే, పాయిజనింగ్ వల్లనే ఆయన చనిపోయాడనే విషయం చెప్తున్నారు. కానీ ఎటువంటి పాయిజన్ తీసుకున్నది మాత్రం విస్ట్రా అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది. దానికి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం కాబట్టి కొంత సమయం మనకు 3-4 రోజుల్లో ఆయన ఏ పాయిజన్ తీసుకున్నాడో కూడా అనాలిసిస్ చేసి చెప్పే అవకాశం మీద కనిపిస్తుంది. రైట్ విజయ్.